అండ్ దట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేజెస్ ఆ 20 డేస్ మాత్రం అందరికి. డిఓపి గారి గురించి అడగాలి, బికాజ్ ఆయన మాకు విజువల్ ట్రీట్ ఇస్తున్నారని మాకు తెలిసిపోతాను ఆల్రెడీ. సో ఆయన గురించి అడగకపోతే ఇవాళ నేను తప్పు చేసిన దాన్ని అవుతాను. లైక్ మా తిరుగు గారు నాకు జంత గారేజ్ నుంచి ఆయనే భరత్ అని నేను ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్లీ ఐ నీడ్ సమ్వన్ హూ కెన్ హూ నోస్ చిరంజీవి గారు. హీఈస్ లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్ అండ్ స్టార్డమ్ అండ్ ఇమేజ్ తెలిసి ఉండాలి. ఫస్ట్ క్వాలిఫికేషన్ అది అనిపించింది. సో ఆయన రజనీకాంత్ గారితో చేశారు, కమలాసన్ గారితో చేశారు అండ్ హీ నోస్ వాళ్ళ ఆరా ఏంటి, హౌ బిగ్ దే ఆర్ దే నో. అండ్ మా డిఓపి అని కాదు కానండి, ఈజ్ అన్ యానిమల్ బీస్టే వర్క్లో. ద మార్నింగ్ ఫస్ట్ షాట్కి ఎలా ఉంటాడు, ద లాస్ట్ షాట్కి ఎలా ఉంటాడు, ఎక్కడో యాజ్ అ డైరెక్టర్ కొన్ని లాజిస్టిక్స్ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది, కొన్ని మీద ఎక్కువ ఫోకస్ పెడతాం, కొన్ని ఏమో ఫర్ డిఫరెంట్ రీజన్స్ ఫాస్ట్గా చేసేయాలి కాంప్రమైజ్ అవ్వాలని. బట్ నేను ఫస్ట్ నేను చెప్పాను తిరుగు గారికి, కొన్ని కొన్ని మూమెంట్స్ అలా ఉంటాయి నేను కాంప్రమైజ్ అవ్వాలి, బట్ ఇంపార్టెంట్ అనిపించినప్పుడు నేను మారినా నువ్వు నన్ను వెనక్కి లాగాలి అని మధ్య మధ్య ఒక ప్యాక్ట్ ఉంది. అంటే కథ మీరు చెప్పినా దాన్ని విజువల్గా చూపించేది ఆయన కాబట్టి హీస్ హాఫ్ ద హాఫ్ ఆఫ్ యూ. ఎగ్జాక్ట్లీ, మీ ఇద్దరు హాఫ్ ఆఫ్. అండ్ ఎవ్రీ షార్ట్ స్టోరీ టెల్లింగ్ నమ్మే డిఓపిస్లో ఆయన ఒకరు. ఇప్పుడు ఫిబ్రవరి 4 కదా రిలీజ్ అవుతుంది, అందరం వెయిట్ చేస్తున్నాం దానికోసం. దానికి ముందు మాకు ఇంకేమైనా